ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇరవై రెండు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై మూడవ వసంతంలోకి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా జరుపుకుంటోంది తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నారు ఇంతకు ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది రెండుసార్లు వరుసగా రాష్టంలో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు వ్యూహాలు చేస్తున్నారు అధినేత ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ అందుకోసం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టారు ఉద్యమ కాలంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడానికి కేసీఆర్ భారీ సభలు సమావేశాలు నిర్వహించారు అదే ఆనవాయితీని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సైతం కేసీఆర్ కొనసాగించారు అయితే తాజాగా కేసీఆర్ రూటు మార్చారు ఎన్నికల సమయం కావడంతో ఆత్మీయ సమ్మేళనాలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ప్లీనరీని కేసీఆర్ ఘనంగా నిర్వహించేవారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీకి హాజరయ్యేవారు ఈసారి సైతం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఏడున ఎల్బీ స్టేడియంలో పార్టీ ప్లీనరీని వైభవంగా నిర్వహించాలని మొదట భావించారు కానీ మనసు మార్చుకుని ప్లీనరీని రద్దు చేసి సాదాసీదాగా జనరల్ బాడీ సమాపేశాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు నియోజకవర్గాల వారీగా మినీ ప్లీనరీని ఏర్పాటు చేశారు పార్టీ ఆవిర్భావం రోజు ఏప్రిల్ ఇరవై ఏడున మాత్రం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు జనరల్ బాడీ సమావేశం తెలంగాణ కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది పార్టీ జెండా ఎగురవేసి జనరల్ బాడీ మీటింగ్ ను ప్రారంభిస్తారు ఈ సమావేశంలో రాజకీయ ప్రవేశపెట్టనున్నారు వాటిలో ప్రధానంగా వ్యవసాయానికి సాయంతో పాటుగా సంక్షేమం సామాజిక బాధ్యత విద్యారంగం ఉపాధి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మహిళా శ్రేయస్సు సంక్షేమం బీసీ దళిత సంక్షేమం మైనారిటీ సంక్షేమం నిత్యావసరాల ధరల పెరుగుదల మోడీ వైఫల్యం అదాని కంపెనీల షేర్ల విషయం విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్యం కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల అమ్మకం సామాజిక భద్రత లాంటి అంశాలపై రాజకీయ తీర్మానాలు కూడా ఉండనున్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ది అంశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాలపై కూడా తీర్మానం చేయనున్నారు ఇక టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు ఇప్పటికే తెలంగాణకు పొరుగు రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నారు మహారాష్ట్రలోని రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు ఇక ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బలోపేతంపై చర్చించనున్నారు ఎన్నికల సమయం దగ్గరపడటంతో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు పనితీరు నెగిటివ్ రిపోర్టు ఉన్న ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయనున్నారు ఇక పార్టీలో గ్రూప్ రాజకీయాల మీద కూడా కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ ఉందనేది విశ్లేషకుల వాదన